నగరంలోని సంజీవయ్య పార్కులో కాలుష్యం, అపారిశుద్ధ్యంతో పర్యావరణం దెబ్బతింటుంది. నగరంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, 2KM, 5KM రన్లు, మారథాన్లు ఈ ప్రాంతంలోనే ఎప్పుడూ జరుగుతుంటాయి. నగర ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు ఈ ప్రాంతంలోనే జాగింగ్, వాకింగ్ వంటివి చేస్తుంటారు. కానీ ఈ పార్కుల వద్ద శుభ్రత లోపించింది. భయంకరంగా చెత్త, చెదారం కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంది. రోజుకు వందల మంది సంచరించే ఈ పార్కుకు కనీస వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంజీవ్ పార్క్ లో జీఎంజీఎంసీ వాళ్ళు కొంచెం పట్టించుకుని నీట్నెస్ గా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం. పొద్దున్న వాకింగ్ వస్తారు, పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, వృద్ధులు వస్తారు, అలాంటి ఏజ్డ్ పర్సన్స్ వస్తారు. అలాంటి వాళ్ళకి హెల్త్ కోసం పేషెంట్స్ కూడా వస్తారు వాకింగ్ కి. అలాంటప్పుడు ఇక్కడ పరిశ్రమలన్నీ నీట్ గా ఉండాలని అనుకుంటున్నాము. శని, ఆదివారాల్లో కుటుంబ సమేతంగా స్నేహితులతో వస్తామని, ప్రశాంతంగా గడపడానికి ప్రదేశము మనసుకు ఉల్లాసంగా ఉంటుందని, ఇలాంటి ఈ స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు పరిశుభ్రంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొంచెం ఇది నీట్ గా మెయింటైన్ చేస్తే ఫ్యామిలీస్ కి కానీ పిల్లలకి కానీ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. వీకెండ్ లో చాలా ఫ్యామిలీస్ వస్తాయి. ఎందుకంటే ఇంకేంటంటే ఇక్కడ కొద్దిగా 6:30, 7 అయింది అనుకోండి, గ్యాంగ్స్ వచ్చి సిగరెట్ అలాంటివి కూడా ఇక్కడ జరుగుతుంది. కొద్దిగా దీనిపైన ఎవరైనా ఈ స్థలంలో వీధి లైట్లు కూడా ఉండవని అక్కడ షాపు యజమానులు వాపోయారు. మా దుకాణం అందరూ మేమే ఊడ్చుకుంటాం, మాకు గలీజ్ ఉండకూడదు అని చెప్పేసి మేమే షాప్ చేసుకుంటాం. మళ్ళీ అది మీరు మాట్లాడాలి, మేము మాట్లాడినామంటే వాళ్ళు ఏమంటారు కదా, మీకు సంబంధించింది ఏదో మీరు చూసుకోండి అమ్మా, మా సంబంధించింది మేము చేస్తామంటారు. అధికారులు స్పందించి ఈ సందర్శన స్థలానికి సరైన వసతులు కల్పించాలని సందర్శకులు డిమాండ్ చేస్తున్నారు.